సిల్క్ స్మితను కొట్టారా మీరు? సిల్క్ స్మిత్ అని కొట్టలేదు అబ్బా, మెల్లమెల్లగా అంటే లైన్ వస్తున్నాయి ఏం చెప్తానులే, కానీ గబిక్కిన సిల్క్ స్మిత్, సిల్క్ స్మిత్ అని కొట్టేంతనే ఏం లేదు. నా లెవెల్ ఎంత కదా, ఆమె అంత లెవెల్ పెద్ద లెవెల్. అప్పుడు సిల్క్ స్మిత ఒక పిక్చర్ లో ఒక పార్ట్ అయినా ఉండాలి. ఓకే, బిజినెస్ రీతి సాంగ్ కోసం వచ్చేవాళ్ళు జనం. పిక్చర్ అయిపోయినా కూడా ఆమెను పెట్టి ఒక సాంగ్ షూట్ చేసి పెట్టాలి. డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు అంత పెద్ద స్మిత నేను కొడతానా? షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ సార్. అమ్మాయికి ఇంత భిన్న పోద్దు అనుకోలే, తెలియదు సార్ అమ్మాయికి ఎలా ప్రవర్తించాలని తెలీదు. నేను మా గురువు గారు దగ్గర నుంచి ఆమెను చూస్తున్నాను. అప్పుడు విజయ అని పేరు అమ్మాయికి. మా గురుగారి ఇంటికి వచ్చాను. ఎవరు గురుగారు? గురుగారు సలీం గారు. సలీం గారి ఇంటికి వచ్చాను. సలీం గారు వచ్చి ఆవిడకి రిహర్సల్ ఇవ్వాల, కొన్ని సమయంలో ఆవిడ కంపెనీ తీసుకెళ్తారు. ఆయన మా రిహర్సల్ అయిన తర్వాత కంపెనీ తీసుకెళ్ళి ఈ అమ్మాయి ఆయన చాలా రికమెండ్ చేశారు స్మితకి. సో రికమెండ్ అప్పుడు ఆవిడ వచ్చి కూర్చున్ను, మేము రిహర్సల్ అంతా చూసాను. చూసేసి మాస్టర్ గారితో వెళ్ళిపోను. వెళ్ళిపోయేసి కంపెనీ మరుసటి రోజు ఒక 2 డేస్ తర్వాత స్మితతో సాంగ్, నేనే అసిస్టెంట్. ఇట్లా ఉన్నప్పుడు ఒక తమిళ పిక్చర్, ఒక పిక్చర్కి వచ్చయ్య అని ఒక మలయాళ పిక్చర్ అనుకుంటాను, ఏదో ఒక పిక్చర్కి నేను ఆవిడదే హీరోయిన్. సరే వెళ్ళాను. వెళ్తే ఆవిడ ఎవరో రికమెండ్ చేసుకుంది. ఆవిడ వచ్చి పులిరు సరజం ఒక మాస్టర్, పెద్ద మాస్టర్ ఆవిడద్ద. ఆవిడ ఇప్పుడు కోరుకున్నాం అంటే ఆమె పిక్చర్లు అంతా ఆమె చేసి హిట్ అయిన సాంగ్స్ అన్ని ఉన్నాయి. ఆమెకి లేడీస్ సరిగిపోతారు కదా. సో జెంట్స్ అంటే కూడా మాస్టర్ గారు ఉన్నప్పటి నుంచి నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి చూసిన ఆవిడ. ఇప్పుడు పెద్ద రేంజ్ ఏమనుకుందేమో తెలుసు, నాకు నేను చేయను వేసింది. తర్వాత వాళ్ళు నచ్చి చెప్పి వచ్చి చెప్పి ఆ పాట అయింది బలయ్య తమ్ముడు అని పిక్చర్ బాలయ్య బాబుతో. ఓకే, నేను ఎస్ఎస్ రవిచందర్ గారి డైరెక్షన్లో 4 సాంగ్స్ చేసేసాను. ఊరు వేసి హీరోయిన్ చేసిన తర్వాత 4 సాంగ్లు బాగా వచ్చింది. 5వ పాట స్మితతో నేను రిహర్సల్ చేసుకుని, అప్పుడు టీ నగర్ రిహర్సల్ చేసుకుని నేను ప్యారిస్ 1లో సెంటర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ తమిళనాడు అక్కడ ఉన్నాను. నేను ఇల్లు అక్కడ వస్తే నాకు ఫోన్ వచ్చింది, మాస్టర్ గారు మీకు స్మితకి అన్న గొడవనా? ఏం లేదే గొడవ, ఏం లేదే, ఆవిడ చేయను అనేసింది. డ్యాన్స్ మాస్టర్ మారిస్తే చేస్తాం. రేపు పొద్దున్న షూటింగ్ సార్, 8 గంటలకి వార్త, 8:30 గంటకి. నేను నాకేం అర్థం కాలేదు. సరే ఓకే, ఇంకా మీరేం చేస్తారో చేయండి, కానీ నేను మాత్రం రెడీగా ఉన్నాను, పిలిస్తే వస్తాను. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అర్జున్ రాజ్ గారు ప్రొడ్యూసర్ సత్య చిత్రం ఆయన ఏం చేశారు, ఆయనకి ఫోన్ చేశారు. అప్పుడు ఆయన కూతురికి పెళ్ళయ్యి అల్లుడి కూతురు తీసుకుని తిరుపతి కొండ మీద వెళ్ళారు. ఫోన్ చేస్తే ఆయన కొండ మీద ఉన్నాను, రాగానే మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడితే ఇది మరి స్మిత చేయదంట. ఏ మాస్టర్ గారు చాలా బాగా చేశారయ్యా, ఆయన వల్ల ఏ ప్రాబ్లం లేదు, చేస్తానా ఇంకోసారి అడగండి, చేయకపోతే ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత ఎవరినైనా ఫిక్స్ చేసి మాస్టర్ గారు డైరెక్టర్ గారు ఎవరు కనుక్కుంటారో బాలయ్య బాబు ఎవరు చెప్తారో వాళ్ళు ఫిక్స్ చేసి మీరు వేసేయండి, షూట్ చేసేయండి, 2 డేస్ అయినా పర్వాలో ఆగండి, నేను వచ్చేది లేట్ అయినా మీరు స్టార్ట్ చేసేయండి, మాస్టర్ గారిని మాత్రం వదలవద్దన్నారు. ఆ మాట ఎంత పెద్ద మాట. ఆవిడ దగ్గర మళ్ళీ వెళ్ళి అడిగితే ఆవిడ అడ్వాన్స్ ఇచ్చిన చెక్ శుక్రవారం పొద్దు రాత్రి అలా చేసింది సార్. ఎందుకు నేను అంత ఆమెకి సో ఇచ్చేసింది ఇవ్వగానే ఏవేళ వచ్చిందో తెలియదు కానివ్వండి. దాని తర్వాత ఆవిడ స్టెప్ బై స్టెప్ లైఫ్లో అంత దెబ్బలే అవి పిక్చర్ తీసింది. బ్రహ్మ నీ రాత తారుమారు రాని, బ్రహ్మ నీ తల రాత తారుమారు అని పిక్చర్ తీసింది, తారుమారైంది, చాలా డౌన్ఫాల్ అయిపోయింది. సో అవతల జయమాలిని ఫిక్స్ చేసి 2 డేస్ తర్వాత ఆవిడకి సాంగ్ చేశాం, పిక్చర్ హిట్ అయింది. సో ఇలాగ దానివల్ల మేమే కొన్ని సుందర మాస్టర్ గారు చేయరు, కొన్ని 10 మాస్టర్లు దాదాపు మేము చేయము స్మిత అంటే. అప్పుడు స్మితకు మార్క్ ఉంటే ఉండేది, ఒకే మార్క్ అంటాం స్మితకు. స్మిత వల్ల మీకు 10 రూపాయలు వచ్చిందంటే మీరు ఆవిడ పెట్టుకోండి, లేదు నేను కావాలంటే చప్పటి చేసిస్తాను, నాకు వద్దు సార్ దయచేసి అంటే. హిప్ మూమెంట్ కూడా సరిగ్గా చేయదు సార్, టైట్ అప్పుడు టైట్ క్లోజ్ అప్పుడే బాగా చేస్తున్నాం, చేయదు ఒంటి దాన్ని పెట్టడం ఏంటి, ఆవిడ చెప్పిన డాన్స్ మాస్టర్ లేదు కదా. సో ఇంత టైట్ పెట్టేప్పుడు తప్పుగా పాడు, అప్పుడు మానిటర్స్ లేవు, నువ్వు తప్పుగా పాడేవంటే అదెల్లా ఉన్నీ మిల్లన్నెల్లా పాడిని అనుసరణ అటుదా మాట్లాడినది.
ఇల్లమ్మా తప్ప పాడింది, తప్పుగా పాడేవాడు నేను వచ్చి లేదు స్మిత తప్పమ్మా వన్ మోర్ తిద్దాం, వన్ మోర్ చేయమే. ఏం పోయిందంట కరెక్ట్గా చెప్పండి ఆ లిరిక్ ఊరికి వాళ్ళు బిజీ మళ్ళీ టైట్ తీసేస్తాం. సో అట్లా కావాలించే చేసిండో ఏమో తెలియదు. అది నిజంగా పాపం సార్ ఆవిడ, షీఈస్ వెరీ వెరీ. నన్ను అడిగితే హాలీవుడ్ ఆర్టిస్ట్ అది, ఏం మేకప్ సెన్సు, ఏం డ్రెస్ సెన్సు, ఆహా సూపర్. అలాగా మనం నార్త్లో రేఖ, అవును రేఖ తర్వాత ఇక్కడ రేఖ సూపర్ కదా, కాస్ట్యూమ్ అండ్ డిజైన్ బ్యూటిఫుల్ రేఖ. సో అదే మరి ఈవిడ మంచి బ్యూటిఫుల్ మేకప్. సామ్ మామూలు శారీ 5,000 రూపాయల శారీ తీసిస్తే దాన్ని 25,000 శారీ మరీ చేసేస్తున్నాం. ఆవిడనే కట్ చేసి దానికి యాడ్ చేసి ఇచ్చేసి బ్యూటిఫుల్ కట్టుకొచ్చాము. సో అంత సెన్స్ ఉంది మేకప్ సెన్స్, బ్యూటిఫుల్. ఇంతవరకు శ్రీదేవి మేకప్ ఎంత బాగుంటుందో అంత బాగుంది స్మిత మేకప్. కానీ మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో బయట పెట్టరు. ఏమీ లేదు, ఇది ఏం జరిగేది ఉందండి, ఏమి లేదని ఊరికినా మీరు ఇప్పుడు కాంట్రవర్సీ లేపుతారు ఏంటి. నాకు ఆవిడకి ఇచ్చి నా పాప నా కూతురు లాంటిది మంచి ఆర్టిస్ట్ అది, అంత అంత భిన్న పోయింది. నేను డెత్ కూడా వెళ్ళాను ఫ్రెష్గా రోజులాగా పడుకుంది ఆవిడ. అయ్యో సో నాకు ఎవరికి ఏ కాంట్రాస్ట్ లేదు సార్, ఏమి ప్రాబ్లం లేదు, ఎవరితో ఏ ప్రాబ్లం లేదు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6,600కే, మీకు అర్థమవుతుందా?